నమస్కారం ప్రజలారా, మా అన్న ఇప్పుడు రాత్రాల్లో ఏ విధంగా మాట్లాడినాడు, ఏంది కథ అనేది, మా అన్న ఏ విధంగా చేర్చే, నేను కూడా అదే విధంగా చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి. సో ఏంటంటే, కొంతమంది అభిమానులు ఏంటంటే, అన్న నువ్వు మెళ్ళ వేసుకుంటే బాగలేదు, నువ్వు ఈ మధ్య తల కట్టుకోని మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడంతో నేను ఈ విధంగా కట్టుకున్నాను, మళ్ళీ వేరే విధంగా అనుకుంటారేమో. సరే, ఇంకా మా అన్న మైక్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేయబోతున్నాడు, మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి మనం ఏదో మన శక్తి కల్లా కాడికి మనం మా అన్నను ముందుకు తీసుకోబోతాం కాబట్టి మన దగ్గర ఈ రిమోట్తో మనం మీటింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. చెప్పు, నా చెప్పు, రెడీగా. మన లాస్ట్లో చెప్పునా, ఈరోజు రాయలసీమ లెక్క ఏందనుకుంటున్నా, మన రాయలసీమ మధ్య సముద్రం కనిపిస్తా ఉంది ఈరోజు రాయలసీమలో. ఆయ్, సముద్రం కనిపిస్తా ఉండదు, మనం చేసిన అభివృద్ధి ఎలా కనపడాలి, అదే దెబ్బలీడా. జల సముద్రం మధ్యలో మనం చేసిన అభివృద్ధి లేదనే సత్సందేడా. జిల్లాల విభజన తర్వాత అయ్యా నాకు ఇచ్చిన అందరినీ అనుకుంటారనా, మనం దిక్కు లేక జల సముద్రం వస్తే ఈరోజు రాఫ్టాడుకో అన్నా, నీకు దండం పెడతానా, నీ కాళ్ళు పట్టుకుంటావు జగనన్న, తెలుగు నేర్చుకోనా, ఆ రాయిచ్చేవుడు నా మనల్ని బహిష్కరణం చేస్తాడునా, రాఫ్టాడునా, రాఫ్టాడు కాదునా, రాఫ్టాడు రాప్తాడు, 10 మాటలు నన్నన్నో పెట్టుకున్నా పక్కన, ఓడు రాయించేవాడున శుద్ధంగా రాసిచ్చే సావచ్చు కదా, రాప్తాడు. నువ్వు ఓడెట్లా వచ్చా, నువ్వు అట్టే చదివితివి, రాప్తాడు. ఒకసారి గుర్తుపెట్టుకున్నా, మనల్ని అవలే చేస్తారు ఇల్లు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు మామూలుగా చేయరు. నువ్వు ఇట్లా ఇదే గాలి పోతుంది ఇదే. ఓకే చెప్పునా, మళ్ళా మాడతాడు కదరా రాప్తాడు అదే. ఈ జల సముద్రానికి రాయలసీమ గడ్డకు అబ్బా మనం చేసింది ఏంది, ఇక్కడ ఉన్న ప్రతి రాయలసీమ బిడ్డకు మీ జగన్ మా జగన్ అన్న, నిండు మనసుతో మనకు మనం ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు, మనకు ప్రేమ ఆప్యాయతలే ఆండాయినా, మనకు ప్రేమ ఆప్యాయతలు ఉంటే నిన్న చెరువుల మన చెల్లెళ్ళు చెరువులక్క పెళ్లి జరుగుతూ ఉంటే మనం ఎందుకు పోలేదని మింగుతున్నారు జగనన్న. నువ్వు ప్రేమ ఆప్యాయతల గురించి చెప్పగాకన్నా నీకు దండం పెడతావు స్వామి, నా మాటను ఎవరినైనా నీకు పేపర్ రాయించాడు, ఎవరు కళ్ళలో రక్తాలు వస్తున్నాయినా, చెవుల్లోంచి రక్తాలు వస్తున్నాయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని ఎందుకు రా, ఈ మాత్రం నువ్వు బాధ పెడతావు, చెప్పులా, నువ్వు చెప్పాలా, మేము రాలగా అభివాదం చేస్తా ఉన్నాడు మీ జగన్. ఖచ్చితంగా నా చేద్దామనా, ఈ 2024 ఎన్నికల్లో పాయింట్ కూర్చాడు, రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్నది. నిజమేను, రెండు సిద్ధాంతాలు, ఓయమ్మో ఇదేంటి పెద్ద ప్లాన్ వేసినావు అనుకుంటారనా, గతంలో ఒక సిద్ధాంతంతోనే గుడ్డలు పొట్లు పడినాయి, బాత్రూమ్ లేకపోయినారు అని చెప్తారు, ఈడు రెండు సిద్ధాంతాలు అంటున్నాడే ఇప్పుడు మీ ఓడని చెప్పి నాకు ఫోన్లు చేస్తారా, మళ్ళా ఇట్లాంటి గట్టి గట్టి నిర్ణయాలు తీసుకోగాకనా నీకు దండం పెడతావునా. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు, ఇవి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో నిలబడలేదు కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి గురించి మనకు వద్దునా స్వామి, మనకు అభివృద్ధి గురించి వద్దు, మన ఎమ్మెల్యేలు మన మంత్రులు 10 రూపాయలు లెక్క తప్పించుకొని మనం గట్టిగా ఉన్నావు కానీ మనకు అభివృద్ధి వద్దు, 3 రాజధానులు కడతానన్నావునా, యాడిటికి పెట్టినావునా, ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారనా, మనం ఏమో పోతున్నాం గడప గడపకు, ప్రతి ఒక్క ఇంటికి పోతున్నాము, వాలంటీర్లతో మాట్లాడుతున్నాము, అన్ని చేస్తున్నాం, చేసేప్పటికి కూడా ఏంటంటే మీరు ఎక్కడ 3 రాజధానులు కట్టారు,
మీరు మూడు రాజధానులు కట్టుంటే చెప్పండి, మేము వచ్చి చూసి మీకు ఓటేస్తా ఉంటున్నారనా, ఉన్న రాజధానికే దిక్కులేదునా, ఏడాభివృద్ధి జరిగింది నా జగనన్న, నీకు దండం పెడతా ఉన్నా, ఓడెవడో రా ఇచ్చే ఓటు లైనా మనల్ని మెంగబెట్టేదాన్ని కూడా అంటే స్వామి చెప్పు కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో ఇప్పుడు వచ్చాడు పాయింట్ కింద, మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా, మీరు సిద్ధమేనా, మీరు జగనన్న వదిలి చెప్పు, నా చెప్పు పేదలు ఒకవైపున ఉంటే ఓనా అట్ట మాట్లాడగాకనా, పెద్దవారులు అనగాకనా నీకు దండం పెడతావు స్వామి, 6 కిలోమీటర్లకు 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకొని పోయాడు, ప్రజా ధనవంత లూటీ చేస్తున్నాడు, ఈయన పెద్దవారుడు ఇంకొక రా పెద్దవారులు అంటున్నారనా, మనం ఏమి మాట్లాడినా మనకేమో దిగుతున్నాయన్నా బాణాలా, చెరుమిలెక్కన ఏమన్నావో, నేను వదిలిన బాణం అన్నావో, అన్న వదిలిన బాణం అన్నావా, ఈ బుద్ధ బాణాలు వేస్తా ఉంటే ఏడ తగిలేదు కదా తెలియడోలేనా, ఇంత బాధపడుతున్నావో, నీకు నమస్కారం పెడతారా, ఓడివుడో రాయిచ్చినోడు నైనా, ఓడినిగా పక్కన పెట్టుకో, నాలాంటి పక్కన పెట్టుకో, నీకు బ్రహ్మాండంగా జరుగుతుంది, అన్ని విధాలా నేను రాసిస్తా ప్రతి నియోజకవర్గంలో ఏందనేదినా, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళందరూ ఇంకా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు, ఈ పనుల్లో ఉండి వాళ్ళు ఇంకా ఏమి చిన్నగా వేస్తారా, రాపుతాడేందునా, రాపుతాడేందునా, రాపుతాడునా, రాపుతాడునా, రాపుతాడేందునా, నీకు దండం పెడతానా, ఇకనైనా సరేనా, ఆ పేపర్ రాయించుకోండి, మన పక్కన పెట్టుకోవాకనా, ఇంకే ఉన్నా పెట్టుకోమని తెలియజేసుకుంటూ నమస్కారం నైనా.